అవినీతి కేసులో ఏబీ వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ కి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలించిన తర్వాత ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది కేంద్రం. దీంతో త్వరలోనే అవినీతి కేసులో ఏబీ వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్ జరగనుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీవీ సెక్యూరిటీ పరికరాలు కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోరగా వివరాలు పరిశీలించి ఏబీవీ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది. దీంతో ఏబీవీపై క్యాట్లో రివ్యూ పిటిషన్ వేసే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం.